అప్పుడు సుభద్ర శరత్కాలమునందలి పండువెన్నెల కాంతులతో ఆహ్లాదకరముగా విరాజిల్లుచున్న పున్నమి నాటి రాత్రి వలె రమణీయముగా ఉండెను. దివియందలి నిండు చంద్రమండలము నుండి భువికి దిగివచ్చిన లేడిపిల్లవలే ఒప్పుచుండెను. మనోహరమైన మేఘమండలము నుండి విడివడి నేలపై తిరుగాడుచున్న మెరుపు తీగరీతిగా భాసిల్లుచుండెను. నవరత్న కాంతులతో చైతన్యమును పొందిన బంగారు బొమ్మవలె అలరారుచుండెను. లలితములైన హావభావ విలాసములతో మూర్తీభవించిన శృంగార రసమువలె చెన్నారుచుండెను. ప్రశంసనీయమైన సద్గుణములతో విరాజిల్లుచు ప్రీతితో సంచరించుచున్న ఆ పద్మాయతాక్షిని అర్జునుడు చూచెను. వెంటనే ఆ పార్థుడు సుభద్రను సమీపించి ఆమెను తన రథముపై చేర్చుకొని పోసాగెను. అంతటా యాదవ బలములు విజృంభించి వెంటాడి అతనిపై పోరునకు తలపడిరి. అప్పుడు అర్జునుడు ప్రచండమైన తన గాంధీవ ధనుస్సునందు బాణములను సంధించి ప్రయోగించెను. ఆ దెబ్బతో యాదవ సైన్యములు నిర్వీర్యములు కాగా అఖండమైన బాహుబలముచే విజేయతయై అతడు ఇంద్రప్రస్థపురమునకు చేరెను. ఈ వార్తను వినినంతనే బలరాముడు ప్రళయకాలాగ్నివలే భగ్గున మండిపడుచు రోషముతో భయంకరాకారుడయ్యెను. అప్పుడు కృష్ణుడు మొదలగు బంధువులు ఆయన పాదములకు ప్రణమిల్లి మృదు మధుర వచనములతో ఓదార్చి సుభద్రార్జునుల వివాహమునకు ఆయనను సమ్మతింపజేసిరి. అంతట బలరాముడు కోపమును వీడి ప్రసన్నుడాయెను. అనంతరము బలరాముడు తన చెల్లెలగు సుభద్రకు ఏనుగులను రథములను మేలుజాతి గుర్రములను మణులు పొదిగిన బంగారు ఆభరణములను అమూల్యములైన వస్త్రములను భృత్యులను దాసీజనులను ప్రేమతో అరణముగా ఇచ్చెను. ఈ విధముగా ఆ బలభద్రుడు శ్రీకృష్ణునకు సమ్మతమగునట్లుగా సుభద్రార్జునులకు కానుకలను ఇచ్చి పంపెను. ఇంకను సుఖ మహర్షి ఇట్లనెను. శ్రీకృష్ణుడు ఋషులతో గూడి మిథిలానగరమునకు వెళ్ళుట. పరీక్షిన్ మహారాజా, శ్రద్ధగా ఆలకింపుము. విదేహ రాజ్యము ఈ భూమండలమున మిగుల ప్రసిద్ధికెక్కినట్టిది. అందుగల మిథిలానగరము భూదేవి ముఖమునకు చక్కని అద్దమువలె స్వచ్ఛమై అలరారుచుండెను. ఆ పురమునందు శృతదేవుడు అను బ్రాహ్మణోత్తముడు గలడు. అతడు శ్రీకృష్ణునియందు అనన్యమైన భక్తి గలవాడు. రాగద్వేషాది వికారములు లేనివాడు. నిర్మల చరిత్రుడు, క్రోధము లేనివాడు, పరమ శాంతుడు, వేదార్థములయందు ఆరితేరినవాడు. అయాచితముగా లభించిన పదార్థము లేసమైనను దానిని మేరుపర్వతముతో సమానమైన దానినిగా తలంచి సంతృప్తి చెందుచుండెడివాడు. అతడు విద్యుక్తములైన కర్మలను సముచితముగా ఆచరించుచు తన గృహస్థ ధర్మమును చక్కగా నిర్వహించుచుండెను. ఆ కాలమున మిథిలానగరమును బహుళాశ్వుడు అను రాజు పరిపాలించుచుండెను. ఆ రాజు విప్రోత్తముడైన శృతదేవుని వలె నిర్మల చిత్తుడు. ఏ కార్యములనైనా అతడు ధర్మము తప్పక శ్రద్ధగా ఆచరించుచుండెడివాడు. శ్రీకృష్ణుడు ఆ ఇద్దరిపై ప్రసన్నుడై వారిని అనుగ్రహింపదలచెను. అంతట శ్రీకృష్ణుడు బహుళాశ్వ భూపతిని శృతదేవ భూసురుని చూచు వేడుకతో తన రథముపై మిథిలానగరమునకు బయలుదేరెను. అప్పుడు నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, అసితుడు, రోమసుడు, అరుణుడు, బృహస్పతి, కణ్ముడు, మైత్రేయుడు, శ్యవనుడు మొదలగు మహర్షులను
నేనును ఆ ప్రభువుని అనుసరించి యుంటిమి. మార్గమధ్యమున ఆనర్తక ధన్వ కురు జాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల మున్నగు దేశాధిపతులు వివిధములగు వస్తువులను కానుకలుగా సమర్పించి ఆ స్వామిని సేవించిరి. అప్పుడు గ్రహముల మధ్య సూర్యుని వలె తేజరిల్లుచున్న శ్రీకృష్ణుడు చిరునవ్వులను చిందించుచు ఆ రాజులను దయాదృష్టితో చూచి వారి యోగక్షేమములను విచారించి సాదర వచనములతో వారిని గౌరవించెను. పిమ్మట కొన్ని దినములు పయనించి శ్రీకృష్ణ ప్రభువు తన అనుచరులతో గూడి మిథిలా నగరమును సమీపించెను. ఆ స్వామి యొక్క రాకను గూర్చి విన్నంతనే బహుళాశ్వుడు సంతోషముతో పొంగిపోయెను. పిమ్మట అతడు వివిధ పదార్థములను కానుకలుగా దీసుకుని శత్రుదేవునితో గూడి ఆ స్వామికి స్వాగత మర్యాదలను నెరపెను. పిమ్మట ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడు ఆ మునీశ్వరులకు సవినయముగా నమస్కరించిరి. అనంతరము వారు కమలాక్షుడు ఉదాత్త చరిత్రుడు పాపముల నెడి పర్వతములకు ఇంద్రుని వంటివాడు భక్తులకు శుభములను గూర్చుచుండువాడు సద్గుణనిధి అయిన శ్రీకృష్ణుని యొక్క పాదములకు వినమ్రులై ప్రణమిల్లిరి. పిమ్మట వారు చేతులు జోడించి ఆ కృష్ణ పరమాత్ముని ఇట్లు వేడుకొనిరి. పరమదయానిధి, నీవును ఈ మహర్షులును మాపై కృపజూపి మా మందిరమునకు విచ్చేయుడు. వాత్సల్యముతో మా పూజలను స్వీకరింపుడు. వారి విన్నపములను ఆలకించిన పిదప శ్రీహరి వారి వినమ్ర వచనములకు తన మనస్సునందు ఎంతయు సంప్రీతి వహించెను. అంతట కృష్ణ ప్రభువు ఆ ఉభయుల యొక్క ఇష్టములను పూర్తిగా తీర్పదలచెను. అందులకు అనుగుణముగా లీలా మహిమాన్వితుడైన ఆ స్వామి మునులతో గూడి ఒకే సమయమున ఆ ఇరువురి ఇండ్లకును వెళ్ళెను. అంతట బహుళాశ్వ మహారాజు తన భవనమునకు విచ్చేసిన శ్రీకృష్ణుని మునీశ్వరులను భక్తిపూర్వకముగా బంగారు ఆసనములపై కూర్చుండజేసెను. పిదప ఆ మహారాజు బంగారు వెండి పాత్రలలోని జలములతో వారి పాదములను కడిగెను. ఆ పవిత్ర జలములను బహుళాశ్వడును ఆయన ధర్మపత్నియు బంధుజనులును తమ శిరస్సులపై చల్లుకొనిరి. అనంతరము ఆ మహారాజు వారికి యథావిధిగా వివిధములగు పూజలను వనర్చి మణిభూషణములను మేలైన వస్త్రములను పూలమాలలను మైపూతలను సమర్పించెను. క్రమముగా ఆ రాజు వారికి నిండు భక్తితో ధూపదీప నీరాజనములను అర్పించి పాయసములు అపూపములు బాగుగా పండిన ఫలములు మున్నగు వాటితో గూడిన షడ్రసోపేతములగు భోజన పదార్థములను నివేదించెను. కర్పూరములతో మిళితములైన కమ్మని తాంబూలములను ఆదరముతో వసంగెను. ఈ విధముగా వారికి భక్తిపూర్వకముగా పూజలనర్చి మిథిలా ప్రభువైన ఆ జనకుడు పరమానందమును పొందెను. అనంతరము ఆ నరేంద్రుడు శ్రీకృష్ణుని పాదకమలములను తన యొడిలోనికి చేర్చుకొని వాటిని సేవించుచు ఆ స్వామితో ఇట్లు వచించెను. పరమపురుష ప్రజ్ఞానిధి, నీవు సకల ప్రాణుల ఆత్మలయందు అంతర్యామివై స్థిరముగా వెలుగొందుచు ఆ ప్రాణుల కార్యకలాపములను గమనించుచుండెడి మహానుభావుడు. నా పాదములను భక్తితో సేవించెడి భాగవతోత్తములతో పరమశివుడు బ్రహ్మదేవుడు మొదలగు వారు సైతము సమానులు కాజాలరు అని నీవు ఎప్పుడునూ పలుకుచుందువు. స్వామి, నేను నీ పాద పద్మములను ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే అదియును లేసమాత్రముగానే ధ్యానించుచుందును. భక్త వాత్సల్యముతో నీవు పలికిన మాటలను
రుజువు చేయుటకై నిర్ధనుడనైన నన్ను చులకనగా చూడక నా గృహమునకు విచ్చేసితివి.